హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంగీత కిచెన్ అండ్ లాగ్స్ ఈరోజు చికెన్ లాలీపాప్స్ అండి నేను కమ్యూనిటీలో పోస్ట్ చేశాను చికెన్ మటన్ ఫిష్ అలాగే ఫ్రాన్స్ రెండు మూడు వారాల కింద ఇది పోస్ట్ చేశాను చికెన్కి ఎక్కువ వచ్చిందండి ఓటింగ్స్ అందుకే చికెన్ లాలీపాప్స్ ప్రిపేర్ చేసి చూపించాను చూడండి చూస్తేనే తినాలనిపిస్తుంది కదా టేస్ట్ కూడా అద్దిరిపోతుంది ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ ఉప్పు అలాగే హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ అలాగే సోయా సాస్ హాఫ్ టీ స్పూన్ వెనిగర్ వన్ టీ స్పూన్ రెడ్ ఫుడ్ కలర్ కొద్దిగా అలాగే మైదా పిండి త్రీ టేబుల్ స్పూన్ ఫ్లోర్ టూ టేబుల్ స్పూన్ మొత్తం వేసి కొద్దిగా వాటర్ వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి మన ఛానల్లో చికెన్ పకోడీ అలాగే లెగ్ పీస్ ఫ్రై చికెన్ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ చికెన్ పులావ్ చాలా రకాల రెసిపీస్ ఉన్నాయండి వాటికి సంబంధించిన వీడియోస్ లింక్స్ ఈ వీడియో కింద లింక్స్ ఇస్తాను మీకు కావాలి అంటే చెక్ చేయండి అలాగే వీడియో లాస్ట్లో కూడా వాటికి సంబంధించిన ఒక వీడియో అలాగే ప్లేలిస్ట్ కూడా ఉంటుంది చెక్ చేయండి చూసారు కదా మొత్తం ఇలా మిక్స్ చేసిన తర్వాత లాలీపాప్స్ ఇలా మొత్తం వేసుకొని ఉప్పు కారం పట్టేలాగా చికెన్ లాలీపాప్స్కి పట్టించాలి చూసారు కదా ఇక్కడ చూపేసిన విధంగా ముక్కలకు మొత్తం పట్టించాలి ఇలా పట్టించిన తర్వాత ఫస్ట్లో నేను నిమ్మరసం పిండడం మర్చిపోయాను ఇక్కడ కొంచెం నిమ్మరసం వేసుకోవాలి నిమ్మరసం వేసిన తర్వాత కలిపి ఈ చికెన్ని ఒక ట్వంటీ మినిట్స్ వరకు పక్కన పెట్టండి ముక్కలకి ఉప్పు కారం పర్ఫెక్ట్గా పడుతుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టాలి కడాయి వేడిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేయాలి ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టి వేడిన తర్వాత ఆయిల్ ఫుల్గా హీట్ అవ్వకూడదండి బాగా హీట్ అవ్వకుండా చూడండి మనం హెవీగా హీట్ అయింది అనుకోండి మనం చికెన్ పీసెస్ వేయగానే ఫ్రై అవుతాయి లోపల అంతా ఉడకవన్నమాట అందుకే బాగా వేడి కాకుండా మీడియం హీట్ ఉండేలాగా చూసుకోవాలి ఇలా వేసిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని రెండు వైపులో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనం లెగ్ పీసులు కానీ ఇలా లాలీపప్స్ కానీ ఏవి ఫ్రై చేసినా కానీ మనం హై ఫ్లేమ్లో మాత్రం చేయకూడదు చేస్తే లోపల ఫ్రై అవ్వవు వీటిని నిదానంగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా రెండు సైడ్లు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఫ్రై అయినాయి చూడండి ఎంత బాగున్నాయి కదా కలర్ఫుల్గా ఎమ్మీగా టెంప్టింగ్గా చాలా చాలా బాగున్నాయి కదా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అలాగే మిగిలిన వాటిని కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి ఇంకా లేట్ చేయడం ఎందుకు ఈరోజు సండే కదా చికెన్ లాలీపాప్స్ తెచ్చుకొని ఇలా ఫ్రై చేసి ఎంజాయ్ చేయండి చూస్తారు కదా ఇంకాస్త అట్రాక్టివ్గా కనిపించడం కోసం ఇక్కడ నేను అల్యూమినియం పేపర్ని యూజ్ చేస్తున్నానండి చూడండి అది పెట్టిన తర్వాత ఇంకొంచెం అందంగా చూడగానే తినాలి అనిపించేలాగా ఉంది కదా సూపర్గా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ని మొదటిసారి ఎవరైనా చూసిన వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేయండి చేయడం వలన నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్